బీజేళ్ళు వచ్చి మీ దగ్గరికి పూగుర్తోలు ఓటు ఓటని తిరుగుతున్నారు నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను ఏమన్నా ఒక్క మంచి పని బీజేపీ చేసిండు ఆ చెల్లె అరే గిది చేసినా అని చెప్పను ఎంతసేపు హిందువులు ముస్లింలు ముస్లింలు హిందువులు గీ పంచాయతీ చెప్పుడే తప్ప గరీబోలకు చేసిన ఒక్క పని ఉన్నదా పేదల కోసం చేసిన ఒక్క మంచి పని ఉన్నదా ఏ ఒక్కటి ఉన్నది ఒక్కటి ఉన్నదక్క ఏం తెలుసా ఒకటి నాలుగు వందల సిలిండర్ను పన్నెండు వందలు మాత్రం చేసిండు చేయలే చేసిండా లేదా అందుకే ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండంటే పేద మహిళలు ఇబ్బంది పడుతున్నారు కనుక మళ్ళీ మన ప్రభుత్వం రాగానే నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం ఈ పని కావాలి కదా మరి మనం కారు కోటేసుకోవాలి అదే విధంగా ఇవాళ రైతు బంధును మనం పద్దెనిమిది వే పదహారు వేల రూపాయలకు చేసుకోబోతా ఉన్నాం ఇలా కేసీఆర్ బీమా ఊర్ల పడిన ఉన్నోళ్లకు రైతు బీమా వచ్చింది మరి నిజామాబాదులో ఉన్నోళ్ళకి మనకు వస్తలేదు కదా ఊర్లలో ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటి యజమానురాడైన రైతు చనిపోతే ఆ ఇంటికి మరి ఐదు లక్షల రూపాయలు పది రోజుల్లో పోతున్నాయి అంటే ఆ తల్లి పిల్లలు రోడ్డు మీద పడొద్దని ఆ తల్లి పిల్లలు చల్లగా బతకాలని కేసీఆర్ ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పది రోజుల్లో పంపిండు అయితే మీరు అడిగిండ్రు మరి నిజామాబాదు టౌన్లో ఉండేటి వాళ్ళకు భూములు ఉన్నాయి కదా కూలీలు ఉంటారు కదా అమాలోలు ఉంటారు కదా కార్మికులు ఉంటారు కదా వీళ్ళ కోసం కూడా బీమా కావాలంటే ఇప్పుడు మన మేనిఫెస్టోలో పెట్టాం ఒక్క పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు దరఖాస్తు లేదు దఫ్తరుకు పోయేది లేదు ఈ రాష్ట్రంలో కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమాను ఈరోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం అదృష్టం బాగలేక ఎవరం చనిపోవాలనుకోం కానీ దురదృష్టవశాత్ ఎవరైనా చనిపోతే ఆ తల్లి పిల్లలు రోడ్డు మీద పడకుండా వారంలోగా ఐదు లక్షల రూపాయల ఇంటికి పంపిస్తాం అదే కేసీఆర్ భీమా దాన్ని కూడా ఈరోజు మీది ముందుకు తెయబోతా ఉన్నాం మీ పిల్లలు చదువుకోవడానికి మా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాము రాబోయే రోజుల్లో వాటిని డిగ్రీ కాలేజీలుగా మార్చి మీ పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను కూడా అందించబోతాం ఇవాళ ఒకటే విషయం ఆలోచించండి మన కేసీఆర్ రాకముందు ఈ నిజామాబాద్ ఎట్లుండే నిజామాబాదు నాటికి నేటికి ఎంత మారింది మా గణేష్ బిగాల నలు దిక్కుల నాలుగు వైకుంఠ ధామాలు కట్టించిండు రోడ్లు పెద్దగా చేసిండు జంక్షన్లు చేసిండు ఆడిటోరియం కట్టిండు పార్కులు కట్టిండు మీ చెరువు ఎంత మంచిగా అయింది ఏం పేరు ఉండే ఆ చెరువు పేరు నన్ను దిస్కపోయిండు రెండు సార్లు ఆడికి రఘునాథ్ చెరువు ఆ రోజు రఘునాథ్ చెరువు మీదకి ఎవరు ఓదురు ఎవడన్నా జీవితం మీద విరక్తి కలిగినోడో భార్య భర్తల ఇడుపుగాయడం పంచాయితీ ఉన్నాడో ఎవడన్నా చచ్చిపోదామన్నాడో ఆ చెరువు మీదకి ఓదురు ఇవాళ ఎంత మంచిగా అయింది ఆ చెరువు బతుకమ్మ పండుగ నాడు చూస్తే కన్నుల పండుగ చేసిండు మా గణేష్ బిగాల ఆ చెరువు మీద సాయంత్రం పూట పిల్లల్ని తీసుకొని పోయి ఎంత సంతోషంగా ఉండేటట్టు ఆ చెరువు మంచిగా అయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఏం చేయలే రోడ్లు ఎట్లయినాయి మంచినీళ్ళు ఎట్లయినాయి పార్కులు ఎట్లయినాయి మీ చెరువు ఎట్లయింది ఇవాళ కరెంట్ ఎట్లొచ్చిందో మీకు తెలుసు కాంగ్రెస్ ఉన్ననాడు అన్ని ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు అవి కై జనరేటర్ దిక్రా గర్మే ఇన్వర్టర్ హే ఫిర్ కాంగ్రెస్ ఆయతో ఇన్వర్టర్ ఆత జనరేటర్ ఆత ఎందుకంటే ఈ మాట మంచిగా ఉంది కాంగ్రెస్ ఓ ఎట్లుంటుందంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప దాటినాక బోడమల్లప్ప ఇప్పుడు కర్ణాటకలో గదే చేసిండ్రు ఒక్కసారి అయ్యారా ఒక్కసారి అయ్యారా అని రాహుల్ గాంధీ ఓదిక్కు ప్రియాంక గాంధీ ఓదిక్కు అందరు కలిసి కర్ణాటకలో దేశం మీద పడ్డారు పాపం కర్ణాటక ప్రజలు ఏమవుతాయి ఒక్కసారి వేస్తామని వేసినట ఇప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి పేనం మీదికెళ్ళై పోయిల పడ్డట అయింది ఇవాళ కర్ణాటకలో రైతులకు నాలుగు గంటల కరెంట్ వస్తలేదు బెంగళూరులో పగటిపూట కరెంటే లేదు ఊర్ల పడి పోతే పొద్దున్నదాకా కరెంటే లేదు పిల్లలకి ఇచ్చే స్కాలర్షిప్పుల్లో సగానికి సగం పెట్టిండ్రు బస్సు ఫ్రీ అన్నారు ఉన్న బస్సు రాయింత ఏమీ లేకుండా అయిపోయి ఆగమాగం అయిపోయింది కర్ణాటక ఇదే రాహుల్ గాంధీ పోయి ఇదే ప్రియాంక గాంధీ పోయి ఇక ఐదు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అన్నారు పాపం నమ్మి ఓట్లేస్తే నడి రోడ్డు మీదకి వచ్చింది ఇలా కర్ణాటక ప్రజలు మరి రా చెప్పిన రాహుల్ గాంధీ ఆడ కనబడతలేడు రాహుల్ గాంధీకి అటాంకలు పోతలేడు ప్రియాంక గాంధీ పత అయింది ఇప్పుడు ఆ ఎవరిని అడగాల ఆగమాగం అయిపోయింది అందుకే ఇవాళ తెలంగాణలో కూడా ఇగ మొక్కుతుర్రు ఇగ మొక్కుతుర్రు అంటే ఆపద మొక్కులు ఒక మొక్కుడు మొక్తలేరు కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళకేందంటే ఎట్టన్నా కానీ గెలిస్తే అయిపోయాయి ఇక గెలిచినాకేమన్నా కానీ ఓ చిన్న కథ గుర్తొచ్చింది నాకు వెనకటికి ఒక ఆయన మిషన్ కుడుతుండట కుట్టంగా కుట్టంగా సూది ఊసిపోయి కింద పడదట సూది కింద పడితే దేవుని రూమ్లోకి పోయిండట అరకు దేవుని అర్ర పోయి దేవుడా దేవుడా నా సూది అయితే దొరకని కిలో చక్కెర వంచి పెడతా అన్నాడట లోపలికెళ్ళి భారీ వచ్చిందట అరే ఓసి పిచ్చోడా నాలుగు రూపాయల సూదికి నలభై రూపాయల కిలో చక్కెర వంచుతాడే ఓడ తిట్టిందట ఆయన అన్నాడట ఓ పిచ్చిదార నీకే ఉన్నా అదే తెలివి నాకు కూడా తెలివి ఉన్నదే సూదైతే దొరకని చక్కెర ఎగవెట్టుడు ఎంతసేపు అన్నట ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లే ఉంది ఓట్లయితే డబ్బల పడని ఎగవెట్టుడు ఎంతసేపు అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అందువల్ల నమ్మితే గోసపోతాం మోసపోతే గోసపడతాం జాగ్రత్తగా ఆలోచించండి కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక విశ్వాసం ఆనాడు తెలంగాణకు బయలున్నాడు ఇదే ఇందూర్ జిల్లా ఈ నిజామాబాద్ జిల్లా కేసీఆర్కు అండగా నిలబడ్డది తెలంగాణ తెచ్చి మన చేతిలో పెట్టిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నిన్న మాట్లాడుతున్నారు తెలంగాణ మేమే ఇచ్చినాం నువ్వు ఇచ్చేది ఉంటే రెండు వేలు ఒక్కట్లో ఇచ్చేది ఉండే బిడ్డ నువ్వు ఎందుకు ఇయ్యలే మా పిల్లలు చచ్చిపోయి మా కేసీఆర్ అన్నం తినకుండా చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ అంతా రోడ్ల మీదకి వస్తే ఇక తప్పదు రాని తెలంగాణ వచ్చింది తప్ప నువ్వు ఇయ్యలే నువ్వు ఇచ్చినా అంటే మరి బ్రిటిషోడు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిండా గాంధీజీ నాయకత్వంలో పోరాడినం తిరగబడ్డం తెల్లదొరల మీద పోరాడి దేశానికి స్వాతంత్రం తెచ్చినాం అట్లనే ఈరోజు తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో పోరాడిండ్రు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్ అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు రానే రాదన్న కరెంట్ ఇచ్చి చూపించిండు మంచినీళ్ళు ఇచ్చి చూపించిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు రెండు వేల పెన్షన్ ఇచ్చిండు దావఖాన్లు మంచిగా చేసిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు కరోనా వస్తే పది కిలోల బియ్యం ఇచ్చిండు నిజామాబాద్ రోడ్లు మంచిగా అయినాయి ఊరు మంచిగా అయింది కొన్ని పనులు అయినాయి ఇప్పుడు దేవుని దగ్గర పోయి మొక్తే పది మొక్తం పది ఇస్తాడా దేవుడు మొక్తాడా ఇస్తాడా ఒకటో రెండో అవుతాయి మూడు నాలుగు అవుతాయి ఒకటి రెండు కినిమిది అవుతాయి అయినా ఇలా కేసీఆర్ పది చెప్తే ఎనిమిది చేసిండు ఏడెనిమిది చేసిండు ఒక్కటో రెండో ఆగినాయి అన్న రెండేళ్ళు కరోనా పడ్డది ఇంకా కరోనా పడకపోతే ఇంకా చెయ్యి మంచిగా తిరుగుతుండే కరోనా పడి ఆమ్ కమ్మైంది ఖర్చు ఎక్కువైంది అయినా కరోనాలో కూడా మేము లూకున్నాడా ఇంత రెండు వేలు ఇచ్చిండు ఇంత పది కిలోల బియ్యం ఇచ్చిండు గరీబోలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు అయితే ఇంత మంచిగా చేసిన కేసీఆర్ను మనం ఆశీర్వదిస్తే మనం ఇంకా ముందుకు పోతాం మనం తెలుసో తెలవకో మనం తప్పిపోయి మల్లగిట్ట ఈ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మనం ఆగమైతాం కేసీఆర్ గెలిస్తే మనం బాగుపడతాం కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మనం బాధపడతాం మరి బాగుపడాలన్నా బాధపడాలన్నా దయచేసి ఆలోచన చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే బాగుపడాలంటే మీరందరూ కారుకు కేసీఆర్కు ఓటేయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక కోతలు కోస్తూ ఉంది కదా అంటే ఎన్ని కాకమ్మ కథలు చెప్తున్నారు ఏది అడుగుతుంది మీకు ఇచ్చనే పో అంటారు మరి వాటిని నమ్మితే ఏమవుతుందంటే తెలంగాణ కథ కంచికి అవుతుంది మరి కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వస్తుంది మన కథ కంచికి కావద్దు మనం గెలవాలి మన తెలంగాణ బాగుపడాలి మన భవిష్యత్తు బాగుపడాలి ఇలా టీవీ పెడదామంటే బూతులే బూతులు కాంగ్రెస్ వాడు ఒక్క మంచి మాట ఎప్పడు తిట్టుడే తిట్టుడు అన్ని బూతు మాటలు మనకు తిట్టడాకనైంది ఇవాళ ప్రజలకు ఏం కావాలి మాటలు కాదు భవిష్యత్తును అందించే నాయకులు కావాలి మన భవిష్యత్తును కాపాడే నాయకులు కావాలి అది కేసీఆర్ నాయకత్వంలో వస్తుంది కేసీఆర్ వచ్చినాక కరువు లేదు కర్ఫ్యూ లేదు కొట్లాటలు లేవు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇలా మరి బీజేపీ వాళ్ళు వచ్చి ఓట్లు తిరుగుతుండ్రు వాళ్ళు గెలిస్తే మళ్ళీ కొట్లాటలు మోపవుతాయి మళ్ళీ లేని పంచాయతీలు ఇడ ఏం చేసింది బీజేపీ నేను ఇంకో మాట అంటున్నా మా అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు బాగా ఆలోచించాలి బీజేపీ తెలంగాణలో గవర్నమెంట్ వస్తుందా వస్తుందా మొత్తం తెలంగాణలో పోయినసారి బీజేపీ ఒక్కటే గెలిచింది ఒక్కటే ఈ తాపేం గెలుతుంది అయితే ఒక్కటి తప్తారు రెండు మరి రెండింటితో గవర్నమెంట్ వస్తుందా పని అవుతుందా ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఈ తెలంగాణకు ఎవరు ముఖ్యమంత్రి అంటే మళ్ళా పక్కా కేసీఆర్ఏ అవుతాడు మరి గా కేసీఆర్ ఆశీర్వదించిన గణేష్ బిగాల గెలిస్తే మన పని అవుతుంది కానీ ఇక బీజేపీ ఒకటి గెలిస్తే పని అవుతుందా చెల్లె అవుతుందా బట్ బాగా ఆలోచించండి ఈ షబ్బీర్ అలీ గారు ఓడిపోయి ఓడిపోయి ఇక కామరెడ్లో గెలిచేటట్లేనని వచ్చిండు ఆయన కామరెడ్లో ఓడిపోయిండు ఆడికెళ్ళి ఆడికిపోయిండు వెళ్ళారెడ్డి ఆడ ఓడిపోయిండు ఇక అటాంకెలు నన్ను ఎవరు చేసేటట్లు లేరు నిజామాబాద్ వాళ్ళు కొత్త కొత్తగా కదా ఈడేమన్నా నన్ను చూసి వేయకపోతారా అని ఇడికి వచ్చిండు బాగా ఆలోచించుండి అది నిజంగా చెల్లేదు ఉంటే అన్న చెల్లాలి కదా ఆడ జల్లని రూపాయి ఈడ జల్తుందా ఆయనకు అర్థమైంది కామారెడ్డిలో మూడు సార్లు వరుసగా ఓడిపోయింది నడిమిట్లో ఎల్లారెడ్డి వేసి చూసిండు ఆడ కూడా ఓడిపోయింది ఇక ఆడ ఆడెట్లా గెలిచేటట్లేను ఇక ఈ నిజామాబాద్లో ఆ మాయకులు ఉన్నారు ఏమన్నా ముచ్చట్లు చెప్పి నాలుగు ఓట్లు వేసుకుంటాను ఇటు ముఖాన బయలుదేళ్ళిండు ఆగమైదామా ఆయన ఎప్పుడన్నా సేవ చేసిండా ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చిండా కరోనాలో కనబడ్డా మరి ఆయన కోటేస్తే మళ్ళీ ఆడుంటాడు ఆయన నిజామాబాద్ ఎమ్మెల్యే అంటే ఎవరని చెప్పాలి మా ఊరోడు అంటారా మాకు ఆత్మీయుడు మా కష్ట సుఖాల్లో ఉన్నోడు మా ఇంటి మనిషి అంటారా లేదు మా ఎమ్మెల్యే పక్కూరాయినా మా ఎమ్మెల్యే పక్కపంటు ఉంటాడు మా ఎమ్మెల్యే కామరెడ్డిని ఉంటాడని చెప్పుకుందామా మన ఎమ్మెల్యే నిజామాబాదులు ఉండాలి మన ఎమ్మెల్యే మన ముద్దు బిడ్డ కావాలి మన ఎమ్మెల్యే మన కష్ట సుఖాలు తీర్చే ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గణేష్ బిగాలా నాకు ఇరవై ఏళ్ళ దోస్తు ఆయన వచ్చిన్నాడు ఎమ్మెల్యే అవుతాను రాలే తెలంగాణ కోసం వచ్చి చేరిండు అప్పుడు గవర్నమెంట్ రాలే అప్పుడు కొట్లాడుతున్నాం మేము తెలంగాణ కోసం రోజు కేసులే రోజు తెలంగాణ కోసం ధర్నాలు చేసే కాలంలో నేను కూడా తెలంగాణ కోసం పనిచేస్తాను వచ్చిండు గణేష్ బిగాల ఆయన పదవుల కోసం రాలే ఆయనకు దేవుడు అన్నీ ఇచ్చిండు వాళ్ళ తండ్రి గారు మంచి భక్తుడు ఆయనకు దేవుడు అన్నీ ఇచ్చిండు ఆయన కేవలం ప్రజాసేవ చేద్దాం ప్రజల కోసం పనిచేద్దామని ఒక పేదల పక్షపాతి ఒక మంచి మనసున్న మనిషి మీ గణేష్ బిగాల ఎప్పుడు కోపానికి ఎవరి మీద కోపానికి వచ్చే మనిషి కూడా కాదు కసబూసుమని అసలే అనడు మెత్తటి మనిషి మంచి మనిషి అలాంటి ఒక మంచి మనిషిని గెలిపించండి రేపు భవిష్యత్తులో ఇంకా ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబోతున్నాడు ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబోతున్నాడు ఈడ హ్యాట్రిక్ అయితే ఆడ కేసీఆర్ హ్యాట్రిక్ అవుతాడు అందువల్ల మీరు పైసలకో సీసలకో ఆగం కాకుండ్రి మీకు భవిష్యత్తుని అందించడోళ్ళకు ఓట్రీ గణేష్ బిగాల గారిని మంచి మనసుతో కారు గుర్తు మీద ఓటేసి దీవించాలని మేము కోరుతా ఉన్నా హే ముమాన్ భా బెస్ కు ఓట్ డాలేతో ఓ ఫైదా బీజేపీకు యా బీజేపీ వాళ్ళ ఆప్ తోడే ఓట్ వోట్ తోడే భీ డాలే ముష్ అందువల్ల బాగా ఆలోచించండి చక్కగా మన గణేష్ బిగాల ఎంతో మంచి మనిషి ఎన్నో దేవాలయాలు కట్టించిండు పేదలకు పనిచేసిండు అలాంటి గణేష్ అన్నను మీరందరూ కూడా గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ